గతంలో ఇక్కడ పనిచేసి 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డం. ఇప్పుడు ఆధారాలు దొరకకుండా ఉండవు, అటు ఉండేటటువంటి నేనే మార్చమని ప్రభుత్వాన్ని కోరుతాను. ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు, ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు, మేము గ్రూపన్ ఆఫీసర్ పెద్ద అంటే పోస్టింగ్ పోస్ట్ ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసిన పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదు అని ఆయన అనుకోవడం, కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు, ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ, గత 3 ఏళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి, సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారితో గారు కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది. మొత్తం సమస్యలన్నింటి మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే. ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు, వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, పట్టణానికి ఇబ్బంది లేకుండా. గతంలో తప్పులు జరిగాయి అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనము అట్లా మనం ఇది చేయము. కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒకసారి చిన్న విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడిపోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు, అదే రకంగా ధర్మవరానికి కావచ్చు, లేకుంటే ఆయన కోసం కష్టపడే కార్యకర్తలకు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది. ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది, గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఈ ఎంత బలంగా అందరు కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని, అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ ఇట్లా రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ అంటారు, మాట్లాడుతూ అన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి.